హాయ్ ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ గోపిచంద్ బల్లేని వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను నిన్న నైట్ రిలీజ్ చేశారు. ఎలా ఉంది ట్రైలర్? అదిరిపోయిందని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ట్రైలర్ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య గారి డైలాగ్ టోటల్ అయి పేలిపోయింది. ఇక థియేటర్ లో ఎలాంటి డైలాగ్ వస్తుందో చూడాలి. అయితే ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపిస్తుంది, వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసింది. రెండు కాదు మూడు పాత్రల్లో నటిస్తున్నట్లుగా నాకైతే అనిపించింది. ఎలా అంటే, బాలకృష్ణ అంటే ఒక పాత్ర బ్లాక్ షర్టు అదే లుంగి మీద చుట్ట తాగే పాత్ర అనమాట, పెద్ద బాలయ్య పాత్ర. ఆ పాత్ర పులిచర్ల మైల్ రాయి మీద కాల్బెట్ చూడటం, అక్కడ ఫైట్ చేయడం, అదొక పాత్ర. ఇక రెండో పాత్ర వచ్చేసి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ లో కనిపిస్తారు అనమాట. ఆ పాత్రలో బాలకృష్ణ ఒక డైలాగ్ అయితే చెప్తారు, పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ ఇన్ కర్నూలు అని చెప్తారు అనమాట. అంటే పులిచర్లలో పెద్ద బాలయ్య పాత్ర ఉంటుంది. ఇక సెకండ్ పాత్ర వచ్చేసి కర్నూలు లో ఉంటుంది అనమాట. ఇక మూడో పాత్ర వచ్చేసి ఫారెన్ లో ఉంటారు అనమాట. ఫారెన్ నుంచి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే పాత్ర మూడో పాత్ర. నాకైతే అనిపిస్తుంది బాలకృష్ణ మూడు పాత్రలు నటిస్తున్నట్లయితే అనిపిస్తుంది. అంటే దాదాపుగా రెండు పాత్రలు అని చెప్పేసి అందరికి తెలుసు, మూడో పాత్ర కూడా ఉందని చెప్పేసి ట్రైలర్ చూశాక వాటిని బట్టి డైలాగ్ని బట్టి కానీ స్టోరీ అంటే కాస్త అనలైజ్ చేస్తే మూడు పాత్రలు ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? బాలకృష్ణ రెండు పాత్రలు నటిస్తున్నట్లుగా ఉందా లేదా మూడు పాత్రలు నటిస్తున్నట్లుగా ఉందనేది మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన పోస్టర్ ని కూడా అబ్జర్వ్ చేయండి, కాస్త డిఫరెంట్ గా అయితే ఉందనమాట. పెద్ద బాబాయ్ పులిచర్లో ఉన్న మైల్ రాయిపై కాలు పెట్టిన బాలయ్యను వైట్ అండ్ వైట్ లో కనిపిస్తున్న బాలయ్య కూడా ఆ పోస్టర్ లో కాస్త డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. ఆ ఫేస్ లో హెయిర్ గానీ ఆ లుక్ గానీ డిఫరెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ మూడు పాత్రలు నటిస్తున్నారు, సినిమాకి పెద్ద ట్విస్ట్ గా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.